ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్ ఎవరివన్. వెల్కమ్ బ్యాక్ టు ఎస్పీఎన్ ఎడ్యుకేషన్. మొత్తానికి తెలంగాణ గ్రామీణాభివృద్ధి మంత్రిత్వ శాఖలో ప్రభుత్వ ఉద్యోగాల భర్తీకి మంచి బంఫర్ నోటిఫికేషన్ ఇచ్చేసారు. అయితే దీంట్లో ఎటువంటి ఫీ మాత్రం రూపాయికి కూడా ఫీ లేదు. అప్లికేషన్ అర్హత చివరి తేదీ. ముఖ్యంగా ఎన్ని పోస్టులు ఉన్నాయి, ఏ జిల్లాల అభ్యర్థులు ఈ పోస్టులకు ఎలిజిబుల్ అవుతారు, మొత్తానికి దీనికి సంబంధించి ఫుల్ డీటెయిల్స్ అన్నీ క్లియర్ఫుల్గా మీరు ఎలా అప్లై చేయాలి, ఎన్ని ఖాళీలు ఉన్నాయి, వాటికి సంబంధించిన డీటెయిల్స్ అన్నీ క్లియర్గా మీకు ఎక్స్ప్లెయిన్ చేసే ముందు ఫ్రెండ్స్ మీ అందరితో చిన్నగా విజ్ఞప్తి. ఇలాంటి తాజా లేటెస్ట్ అప్డేట్ సమాచారాలు తెలుసుకోవడానికి మన ఛానల్ని వెంబడి ఆలస్యం చేయకుండా వన్స్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మీరు కావచ్చు, మీ ఫ్రెండ్స్ కావచ్చు, మీ రిలేటెడ్ అభ్యర్థులందరూ, ముఖ్యంగా ఎలిజిబిలిటీ ఉన్నటువంటి అభ్యర్థులందరికీ తప్పకుండా ఈ వీడియోని షేర్ చేయండి, లైక్ చేయండి, ఫార్వర్డ్ చేయండి. మీకు వచ్చేటువంటి ప్రతి డౌట్స్ని, అంటే ఈ ఒక్క డిపార్ట్మెంటే కాకుండా మీకు వచ్చేటువంటి ప్రతి డిపార్ట్మెంట్లో ప్రవేశాలు కావచ్చు, అండ్ తర్వాత అడ్మిషన్ తదితర అంశాలు కావచ్చు, ఉద్యోగాలు కావచ్చు, ప్రైవేట్ ఉద్యోగాలు కావచ్చు, ప్రభుత్వ ఉద్యోగాలు కావచ్చు, కాంట్రాక్ట్ ఉద్యోగాలు కావచ్చు, అన్ని రకాల ఇన్ఫర్మేషన్ మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అయితే మొత్తానికి ఈ గ్రామీణాభివృద్ధి శాఖలో ఎన్ని ఖాళీలు ఇచ్చారు, వాటికి సంబంధించి డీటెయిల్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఈ వీడియో మాత్రం మీరు ఏమాత్రం స్కిప్ చేయకుండా చివరిదాకా చూడండి. సో మనం టాపిక్లోకి వెళ్తే డీటెయిల్స్ అని తెలుసుకుందాం. సో లెట్స్ స్టార్ట్ అవర్ టాపిక్. ఓవరాల్గా ఇక్కడ పోస్టులు వచ్చేసి తెలంగాణ పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి మంత్రిత్వ శాఖలో ప్రోగ్రామ్ మేనేజర్, ప్రోగ్రామ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్, ప్రాజెక్ట్ ఆఫీసర్ అండ్ రీసెర్చ్ అసిస్టెంట్, రీసెర్చ్ అసోసియేట్ అండ్ ఈటీఎల్ టూల్ స్పెషలిస్ట్ సీనియర్ ఆఫీసర్ సంబంధించి ఉద్యోగాలతో పాటు కన్సల్టెంట్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ స్పెషలిస్ట్ అండ్ ఐఈసి అండ్ డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఎక్స్పర్ట్, దాని తర్వాత అసోసియేట్ స్ట్రాటజికల్ ఆఫీసర్స్ అండ్ మేనేజర్లు తదితర ఖాళీలు అయితే కంప్లీట్గా మనకు ఫుల్ఫిల్గా ఇందులో ఈ టైప్ ఆఫ్ జాబ్స్ అయితే మనకి ఇచ్చారు. అయితే ఇందులో పోస్టులను అనుసరించి సంబంధిత సబ్జెక్టులో గ్రాడ్యుయేషన్ ఇంజనీరింగ్ డిగ్రీ, మాస్టర్ డిగ్రీ, పీజీ డిగ్రీ, పిహెచ్డి క్వాలిఫై కావాలన్నారు. నెక్స్ట్ దీంతోపాటు కంప్యూటర్ నాలెడ్జ్తో పాటు సంబంధిత పనిలో ఎక్స్పీరియన్స్ కూడా అడిగారు. బట్ ఎటువంటి ఎక్స్పీరియన్స్ లేని ఫ్రెషర్స్ క్యాండిడేట్స్ కూడా అప్లై చేసుకోవచ్చు. మిగతా డీటెయిల్స్ కోసం మీరు వీడియో కింద వన్స్ లింక్స్ ఓపెన్ చేసి చూస్తే మీకు డైరెక్ట్గా నోటిఫికేషన్ పీడిఎఫ్తో పాటు అప్లికేషన్ ఫామ్ కూడా ఫుల్ఫిల్గా ఉంటుంది. ఇక ఏజ్ విషయానికి వచ్చేసి 45 ఇయర్స్ మించకూడదన్నారు. అయితే ఇక్కడ గవర్నమెంట్ నిబంధనల ప్రకారం వయసులో సరళింపిస్తారు. ముఖ్యంగా ఓబీసీ వాళ్ళకు 3 ఇయర్స్ అండ్ ఎస్సీ ఎస్టీ రిజర్వేషన్ అభ్యర్థులకు అయితే 5 ఇయర్స్ వరకు సరళింపించారు. శాలరీ కనుక పరిశీలిస్తే బేసిక్ శాలరీ స్టార్టింగ్లో 30,000 నుంచి 1,05,000 వరకు శాలరీస్ ఉంటాయి. ఎంపిక మాత్రం ఇక్కడ చిన్నగా టెస్ట్ ప్లస్ ఇంటర్వ్యూ ఆధారంగా క్యాండిడేట్ని సెలెక్షన్ చేస్తారు. మొత్తానికి ఎగ్జామ్స్ కండక్ట్ చేసినటువంటి ఛాన్సెస్ తక్కువ ఉంటాయి. మొత్తానికి డైరెక్ట్ ఇంటర్వ్యూ ద్వారానే క్యాండిడేట్ని సెలెక్షన్ చేస్తారు. దరఖాస్తు విధానం ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. అప్లికేషన్ ఫీ విషయానికి వచ్చేసి జనరల్ అభ్యర్థులకు కూడా 1 రూపాయి అప్లికేషన్ ఫీ లేదు, 0 రూపీస్ అని ఇచ్చారు. అదేవిధంగా ఎస్సీ ఎస్టీలకు కూడా 1 రూపాయి కూడా అప్లికేషన్ ఫీ మాత్రం లేదు. ఇది మనకు జూన్ 2 నుంచి అప్లికేషన్ అనేది ప్రారంభమైంది. మొత్తానికి దరఖాస్తు 26 జూన్ వరకే చివరి తేదీ ఇచ్చారు. దీనికి సంబంధించి డీటెయిల్స్ అన్నీ వీడియో కింద పంపించాను. ఇది ఇవాళ లేటెస్ట్ అప్డేట్ ఇన్ఫర్మేషన్. అందరికీ ఆల్ ది బెస్ట్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్.